అయోధ్య మందిర నిర్మాణానికి లేనిపోని ఆతృత ప్రదర్శిస్తున్నారంటూ పవార్ వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా దెబ్బకు ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మీద మాజీ సీఎం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయోధ్యలో గుడి కడితే కరోనా వైరస్ అంతమవుతుంది అని ఓ వర్గం వారు భ్రమల్లో ఉన్నారు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 5న అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ రామ మందిరం నిర్మాణానికి భూమి పూజ చేయనున్న తరుణంలో పవార్ వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఏళ్లపాటు కొనసాగిన అయోధ్య రామ మందిరం భూమి వివాదానికి గతేడాది నవంబర్ నెలలో సుప్రీంకోర్టు చెక్ పెట్టింది. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే సమయంలో సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల భూమి కేటాయించి మసీద్ నిర్మించుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ రామ మందిర నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తోంది. మోదీ స్వయంగా వెళ్లి భూమి పూజలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎన్సీపీ అధినేత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆలయం కట్టడం ద్వారా కరోనా వైరస్ నిర్మూలనవుతుందని కొందరు భావిస్తున్నారు అంటూ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమాభారతి స్పందించారు. పవార్ ప్రకటన రాముడికి వ్యతిరేకమని, ప్రధాని మోదీకి కాదు అని అన్నారు. ప్రధాని మోదీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు అని, రోజులో 4 గంటలు మాత్రమే నిద్రిస్తారు అని చెప్పారు. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం కృషి వల్లే మరణాలు తగ్గాయన్నారు.